కడప జిల్లా మైదుకూరులో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని పసికందుతో సహా బాలింతను ఓ నర్సరీ యజమాని నిర్బంధించారు. ఆరు రోజులుగా బాధితురాలు తీవ్ర అవస్థలు పడుతోంది. మైదుకూరు మండలం జీవిసత్రం శివార్లో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన నర్సరీలో సుబ్బారాయుడు పనిచేస్తున్నాడు. అయితే సుధాకర్ రెడ్డి దగ్గర సుబ్బారాయుడు అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించకపోవడంతో సుధాకర్ రెడ్డి కర్కశంగా ప్రవర్తించాడు. సుబ్బారాయుడుపై దాడి చేసి అతడి భార్య బిడ్డను ఆరు రోజులుగా నర్సరీలో బంధించాడు. పసిబిడ్డకు జ్వరం వచ్చినా కనికరం చూపలేదు. న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మా పాప జ్వరం వచ్చే అన్న జ్వరం వచ్చినది నేను ఇంటికి పోతానంటే ఏంటికి ఇంటికి పోతాను సచ్చినా నేను సచ్చినా ఏం ఉండాలి నర్సరీ కాడికి ఇంటికి పోయడానికి లేదు అని మాట్లాడుతుండ్రు. అటు అటు అయితే అన్న మేము ఇంటికే అయితే పోవాలి కదా పిల్లలకు జ్వరం వచ్చంటే అటు వద్దంటాండు ఇటు వద్దంటాడు లెక్కే కావాలంటాడు లేకపోతే మనసులు బాగుంటున్నామా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్, అప్పు తీర్చలేదు అన్న కారణంతో బాలింతను అలాగే పసిబిడ్డను నిర్బంధించిన ఘటన జరుగుతోంది. దీనికి సంబంధించి పోలీసులను వారు ఆశ్రయించారు, వారు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? నీలిమ మైదుకూరులో దారుణం జరిగింది. సుబ్బరాయుడు అనే వ్యక్తిని నర్సు సుధాకర్ రెడ్డి అనే నర్సరీలో పనిచేసేవాడు. అయితే ఇది ఇప్పుడు మనం అడగడం కూడా జరిగింది. సుధాకర్ రెడ్డి ఎవరైతే ఆరు రోజులుగా అతను బాకీ తన భర్త తీసుకున్న అప్పుకు సంబంధించి అతను అప్పు చెల్లించలేదని బకాయిలు చెల్లించలేదని చెప్పి తన భార్యను ఆ రోజులుగా తోటలోనే నిర్బంధించడం జరిగింది. వదలకుండా ఇప్పుడు వేరే వాళ్ళ సహాయంతో మైదుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం. పోలీసులు కూడా ఇప్పుడు కేసు నమోదు చేస్తున్నారు, అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చెప్పడం ఏంటంటే అతను 190,000 అప్పు ఉన్నాడని సుధాకర్ రెడ్డి చెప్తున్నాడు. అయితే వారు బాధితులు మాత్రము గత 10 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నాము, ఎప్పుడు జీతం ఇచ్చింది లేదు, తమకు అన్నం మాత్రం పెట్టేవాళ్ళు, జీతం లేదు, మరి ఆ డబ్బంతా మాకు జీతాల డబ్బులు ఇవ్వలేదని చెప్పేది ఆ ప్రధాన వాళ్ళు చేసే ఆరోపణ. అయితే సుధాకర్ రెడ్డి మాత్రం ఏది ఏమైనా అక్కడ చేయడం తప్పని చెప్పి పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తప్పకుండా కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. నీలిమ, థ్యాంక్ యూ శ్రీనివాస్.